నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఉప్పు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అలాగే కొన్ని సాల్ట్ రెమెడీస్ వల్ల డబ్బు కూడా ఎక్కువ సంపాదించవచ్చు, అలాగే డబ్బు వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉందని కొన్ని చెప్తూ ఉంటారు. అసలు ఇది నిజమేనా? అసలు అలా చెయ్యొచ్చా? చేసేయాలంటే ఎలా చేయాలి? కొంచెం వివరించండి గురుగారు. డబ్బులు వస్తాయంటారా పెట్టడం వల్ల? అదే సాల్ట్ రెమెడీస్ ఫాలో, లేకపోతే డబ్బులు నిలవడమా? నిలవడం రావడం రెండు. ఓకే, సో నిలవడం గురించి మాట్లాడదాం, రావడం గురించి మాట్లాడదాం. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేక్షకులకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఒక శాంపుల్ మాట్లాడదాం. అంటే కొన్ని శాంపుల్స్ లాగా కొన్ని డిఫరెంట్గా మాట్లాడితే అర్థమవుతుంది. సరే, ఫస్ట్ ఒక చిన్న వివరణ. మీరు ఏదన్నా ఒక కిరాణం షాప్ పోయారు, డైరెక్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, తీసుకుని ఏం చేస్తారు? జల పెట్టేసుకుంటారు, చేంజ్ ఇస్తే అంతే అంతే. రైట్, ఎవరు ఇచ్చినా కూడా అట్లనే పెట్టేసుకుంటారు కదా. అంతే అంతే, కామన్ కదా. అంతే, 100%? అంతే, 100% కదా. 100% ప్రేక్షకులరా, వింటూ ఉండండి ఆయన ఆన్సర్. సో మీరు పెట్టేసుకుంటారు కదా. మీరు పోతూ పోతూ ఒక శ్మశానం దగ్గర ఒక వ్యక్తి చనిపోయిండు, ఆ కింద పైసలన్నీ ఏరుకొని ఒక పర్సన్ జేబులో వేసుకున్నాడు, అవి మీకు ఇస్తాను అంటాడు, మీరు తీసుకుంటారా? తీసుకోం. ఇప్పుడే కదా అన్నీ తీసుకుంటా అన్నాడు. అంటే అది శ్మశానం దగ్గర నుంచి వచ్చింది కదా. సో సరే, పోనీ శ్మశానం వదిలేసేయండి. ఒక వ్యక్తి శ్మశానానికి వెళ్ళి ఆ శవాన్ని కాల్చి వస్తూ వస్తూ అతను మీకు యాక్చువల్గా ఒక 10,000 ఇవ్వాలి. కరెక్ట్, మీరు అదే వేలో వెళ్తూ ఉన్నారు, అతను అలా వచ్చి అరే నీ పైసలు నా జేబులోనే ఉన్నాయని తీసిస్తాడు, మీరు తీసుకుంటారా? తీసుకోండి సార్. తీసుకో, 100% కదా. ఇందాక తీసుకుంటాను అన్నారు ప్రేక్షకులారా, వినండి. రైట్, రెండో ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఒక వ్యక్తి ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూ ఉన్నాడు, మీకు ఇస్తాడు, అప్పుడు తీసుకుంటారా? తీసుకుంటాను. జనరల్గా ఉన్నాడు, తీసుకుంటారా? తీసుకుంటా. అయితే ఒక వ్యక్తి నా పైసలు తీసుకో, నువ్వేం బాగుపడతావు, సత్యనాశ అయిపోతావు అని మీకు చేతిలో పెడతావు, తీసుకుంటారా? తీసుకోండి. అంటే వచ్చే డబ్బులు ఏ రూపంలో, ఏ మాట ప్రకారం, ఏ స్థానం నుండి వస్తుందో చూస్తాం, దానిని బట్టి దాని యొక్క ఫలితం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, శ్మశానం నుంచి వచ్చిన వ్యక్తి మీకు 50,000 ఇచ్చిండు, మీకు ఇచ్చే బ్యాలెన్స్ ఉంది, ఇచ్చేసిండు, అది తీసుకుపోయి బీరువాలో పెడతారా? మీ జేబులో పెట్టడానికే మీకు ఇష్టం లేదు, మీరు బీరువాలో పెడతారా? పెట్ట. 100%? ఎస్, 100% కదా. అంతే, ఫస్ట్ ప్రేక్షకులరా వినండి, ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎవరిచ్చినా తీసుకుంటాను అన్న వ్యక్తి ఇప్పుడు తీసుకోను అంటున్నాడు. అయితే నిజానికి మనం చెప్పాలంటే ఇలాంటి ఎన్నో సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి. సో మరి దీనికి సాల్ట్ రెమెడీ ఎలా పనిచేస్తుంది మాట్లాడదాం. సరే, క్లియర్? క్లియర్. రైట్, సాల్ట్ రెమెడీలో చేసేది ఏంటి అంటే, మనం ఇంటికి తెచ్చే డబ్బులు, మీది కిరాణం షాప్ ఉంది, పోనీ ఏదో ఒక షాప్ ఉంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డబ్బులు వస్తూనే ఉంటాయి. వస్తాయా? వస్తాయి. చాలామంది సమస్య ఏంటంటే, సార్ ఎంత డబ్బులు వచ్చినా నిల్వవండి, రోజు లక్ష లక్షన్నర కౌంటర్ ఉంది సార్, ఇంటికి 2,000 కూడా తీసుకోలేకపోతున్నా, మొత్తం అందరికీ బ్యాలెన్స్లు ఇవ్వడమే అయిపోతుంది, ఇది సార్ మా పరిస్థితి. విన్నారా? విన్నాం. చాలామంది ఇదే మాట. అవుంటా. మరి ఇలాంటి వాళ్ళకు ఎలాంటి రెమెడీ పాటిస్తే 100% ఆ డబ్బులు నిలవడం మొదలవుతాయి? అదే ఈ వీడియో యొక్క సీక్రెట్ పాయింట్. అర్థమైందా? అర్థమైంది. సో చాలామంది ఇలాంటి రెమెడీసే పాటించి మేము కోట్లు సంపాదిస్తాం అనేది కాదండి వీడియో. మీరు ఇల్లు కట్టాలంటే ప్రాపర్ వేలో కట్టాలి, 100% ఒరిజినల్ రూల్స్ ప్రకారం కట్టాలంటే మా హరివాస్తుని సంప్రదించండి. ఇది ఒకటో పాయింట్. రెండవది, ఈ వీడియోలో సాల్ట్ రెమెడీ ఎవరికైతే నిజంగా ఆర్థికంగా మేము సంపాదించినా మాకు మిగలడం లేదు అన్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. ఓకే, క్లియర్? రైట్. ఇప్పుడు మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా లక్షన్నర కౌంటర్ చేసిన వ్యక్తి 2,000 తీసుకోలేకపోతున్నారు ఇంటికి అంటే వచ్చిందంతా బయటికి ఇచ్చేస్తున్నారా? అంతే.
క్లియరా? ఖర్చు అయిపోతుంది. ఈ సంపాదించే డబ్బులను మీ దగ్గర ఒక్క రోజన్నా మీరు నిలుపుకోగలుగుతున్నారా? లేదు. లేదు. మీ దగ్గరకు వచ్చింది ఒక 2-3 రోజులు మీ దగ్గర ఉందనుకోండి, మీకు పోబుద్ధి అవుతుందా? అవదు. అవదు కదా. అట్లానే ఈ వచ్చిన డబ్బులు 2-3 రోజులు మీరు నిలుపుకోవాలి. 2 డేస్ ఛాలెంజ్ చేసి చూసిన వాళ్ళు ఎంతోమంది, రిజల్ట్ వచ్చిన వాళ్ళు. 2 డేస్ ఛాలెంజ్ చాలా సింపుల్గా చెప్పేస్తాను, క్లియర్గా వినండి. మీకు ఈరోజు వచ్చిన మొత్తం డబ్బులో 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. ఓకే. మీరు చాలామందికి సరుకులు తీసుకుంటుంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, బాబు నేను ఈరోజు ఇవ్వను, క్లియర్ కట్ ఒకటే మాట, ఇవ్వను. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ డే కూడా ఇవ్వను, 3వ రోజు ఇస్తాను. ఓకే. ఈరోజు మొత్తం వచ్చిన డబ్బుని ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి, ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి, అందరూ కూడా బౌల్ తీసుకొని 50% వరకు సాల్ట్ నింపండి. ఇందులో సాల్ట్ నింపి ఆ క్యాష్ మొత్తం ఈ సాల్ట్ మీద పెట్టండి. ఒక పేపర్ పెట్టి సాల్ట్ మీద పెట్టండి. పేపర్ పెట్టకపోతే ఆ ఉప్పు మొత్తం దానికి తగిలి తడి అయిపోయి నన్ను తిట్టుకుంటుంది. క్లియర్ అండి? అయితే ఆ పేపర్ పెట్టి లేదంటే ఒక బట్ట పెట్టి ఆ నోట్లన్నీ దీని మీద పెట్టడం వల్ల ఈ లక్ష్మీ స్వరూపమైన సముద్రపు ఉప్పు మీద ఎప్పుడైతే మీరు నోట్లు పెట్టారో దీనికి 2 లక్షణాలు ఉంటాయి. ఇది లక్ష్మీప్రదం ఒకటోది. రెండవది, ఎలాంటి చెడు దృష్టినైనా స్వీకరించే గుణం ఉంటుంది నోట్ల మీద. ఓకే. నోట్లకు అంటే ఉప్పు మీద పెట్టడం వల్ల ఈ నోట్లకు వచ్చే నెగిటివిటీ మొత్తం తీసేస్తుంది. ఎస్. మీరు డైరెక్ట్ ఎప్పుడు బీరువాలో పెట్టకూడదు, గుర్తుపెట్టేసుకుంటుంది. ఇప్పుడు కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు తిట్టుకుంటూ డబ్బులు వస్తాయి. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే తిండికి గతి లేక చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ శాపనార్థాలు చాలా ఖతర్నాక్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే తిట్టుకొని ఇస్తారో, లేకపోతే మెన్స్ట్రల్ సైకిల్ టైంలో ఎవరైనా లేడీస్ ఇచ్చిన నోట్స్ ఉంటాయో, శ్మశానానికి పోయి వచ్చిన నోట్స్ ఉంటాయో, తిట్టుకుంటూ ఇచ్చిందో, ఏమైనా కానీ మీరు సంపాదించిన ప్రతి రూపాయి సాల్ట్ మీద పెట్టండి. 1 డే 24 అవర్స్ దీని మీదనే ఉండాలి. 24 అవర్స్ తర్వాత ఈ నోట్స్ అన్నీ తీసి మీ బీరువాలో పెట్టేసుకోండి. పెట్టుకున్నారా? మళ్ళీ 24 అవర్స్ బీరువాలో పెట్టండి. 48 అవర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు బీరువాల నుంచి ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వండి. ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే 2 రోజులు మీ బీరువాలో లోపలికి వెళ్ళిపోయిన డబ్బులు బయటికి పోవడానికి ఇష్టపడదు. అర్థమైందా? తీయబుద్ధి కాదు. అరే ఉండంలే, వానికి ఎట్లన్నా తీర్చుదాంలే అని కొంత తీసి మళ్ళీ కొంత దాచేస్తాం. పాయింట్ అర్థమైందా? అంతే. సో సాల్ట్ రెమెడీ ఈ చెడు దృష్టి, చెడు నెగిటివిటీ ఇవన్నిటి ఈ నోట్ల గుండా తీసేసి దీన్ని ప్యూరిఫై చేస్తుంది. ప్యూరిఫై చేసిన నోట్స్ మీ దగ్గర పెట్టడం వల్ల ఎలాంటి దోషం లేదు కాబట్టి అది మీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. 2 రోజుల లక్ష్మినే నిలుపుకోలేనివైతే, నువ్వు నిలుపుకోలేకపోతే నీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఉంటుంది. పాయింట్ అర్థమైందా? అంతే. మనము అమ్మవాళ్ళింటికి, ఇప్పుడు మీరైనా మీ అమ్మవాళ్ళింటికి వెళ్ళారు, ఒకరోజు ఉండి నెక్స్ట్ డే వచ్చేస్తారు, 1-3 రోజులు ఉన్నారు అనుకోండి, ఏం పోతాంలే హైదరాబాద్ ఉండంలే అని అనిపిస్తుంది. అట్లా లక్ష్మీదేవిని 2 రోజులు మనం బంధించి పెట్టేస్తే 3 రోజులు పోవడానికి ఇష్టపడదు. పాయింట్ అర్థమైందా? సో ఇలాంటి సాల్ట్ రెమెడీ కనుక పాటిస్తే 100% సక్సెస్ వచ్చిన వాళ్ళు నా ఛానల్లోని వీడియో కింద, ఇంతకుముందు వేరే ఛానల్స్లో చెప్పిన దాని డిస్క్రిప్షన్లో, కామెంట్ బాక్స్లో చాలామందికి రిజల్ట్ వచ్చిందని కామెంట్స్ పెట్టారు. ఇదే రెమెడీ గత 5 ఇయర్స్ కూడా ఎంతోమందికి చెప్పారు, ఎంతోమందికి బెనిఫిట్ కలిగింది. ఇక్కడ మళ్ళీ కండిషన్, డబ్బులు ఎలా వస్తాయి అనేది కాదు. మీరు అడిగారు కదా, అది కూడా పాయింట్స్ ఉన్నాయి దాంట్లో, క్వశ్చన్స్లో ఉన్నాయి. ఎలా అనేది కాదు, డబ్బులు నిలిస్తే అదే కదా లాభం. అంతే. పెరిగినట్టే కదా. పెరిగినట్టే. సింపుల్ రెమెడీ. సో ఇలాంటి సింపుల్ రెమెడీ పాటించి కూడా మనం ధనవంతులు కావచ్చు. కావచ్చు అంటే ఖర్చు తగ్గిపోతే కొత్తవేం రావు, లంకి బిందెలు పడతాయా, అట్లా ఏమీ ఉండదు. సో ఇందులో మీకు ఏమర్థమైందో ప్రేక్షకులకు చెప్పాలి. అదే 2 డేస్ రూల్ అన్నది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 2 డేస్ రూల్ ఖచ్చితంగా ఫాలో అయితే డబ్బులు అన్నదాన్ని మనం ఖచ్చితంగా ఇంట్లో ఆ 2 డేస్ పెట్టడం వల్ల వెంటనే మనకి తీయబుద్ధి కాదు, తీసినా కూడా కొంచెం తీసే దాన్ని దాచిపెట్టుకుంటూ చేస్తాం కాబట్టి సేవింగ్స్ పెరుగుతుంది. దాని ద్వారా మనం
మంచిగా ధనవంతులం కూడా అయ్యే ఆస్కారం చాలా ఉంటుంది. 100%. సో ఈ వీడియో ద్వారా ఆడియన్స్ చాలా కొత్త విషయాన్ని తెలుసుకున్నారు, చాలా సింపుల్ విషయాన్ని తెలుసుకున్నారని నేనైతే భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.